మూడవ మాటగా మనము ఆలోచించిన ఉన్నటువంటి వాక్య భాగం యోహాను సువార్త 19:26-27 వచనములు మరొకసారి మనందరము ఆలోచిద్దాం. యోహాను సువార్త 19:26-27 వచనములు చదవండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన చేర్చు. ఈ సందర్భాన్ని మనము జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప విషయం అర్థం కాదు. ఈజీగా తీసుకున్నట్టుకు వీలు లేని మాట ఈ మూడవ మాట. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియుల. యేసు ప్రభు శిలువ మీద ఉన్నారు. మరియమ్మ తల్లి శిలువ దగ్గర ఉంది. అప్పుడు ఆయన అంటున్న మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన శిష్యుని చూపిస్తున్నాడు. ప్రియులారా, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన మరియమ్మను శిష్యునికి ఎందుకు అప్పగించాలి? ఆలోచించండి. తోబుట్టులు ఉన్నారుగా యేసుప్రభు. యేసుప్రభు తర్వాత మరియమ్మకు పిల్లలు లేరా? ఉన్నారా? ఉన్నారు. ఉన్నప్పుడు మరియమ్మను చూసుకోవాల్సినటువంటి అవసరత యోహాను గారికి ఎందుకు వచ్చింది? మరియమ్మను చూసుకోమని తన శిష్యునికి ఎందుకు చెప్పాలి? నువ్వు శిష్యుని దగ్గరికి వెళ్ళిపోవని మరియమ్మను ఎందుకు చదివివ్వాలి? ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. మరియమ్మ గారి పరిస్థితి మనకు తెలియాలి. మరియమ్మ గారి గర్భంలోనికి యేసుప్రభు ప్రవేశించిన నాటి నుండి మరియమ్మకు ఈ లోకంలో పరిస్థితులు బాగలేవండి. ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. క్రీస్తును గర్భాన ధరించగానే మరియమ్మను అనుమానించింది ఎవరో చెప్పండి? భర్త యోసేపు. ఎందుకంటే చరిత్రలో ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ వలన ఒక స్త్రీ గర్భం ధరించడం అనేది ఎప్పుడూ జరగలేదు, జరగబోదు. ఒకే ఒక కేసు అది. ఈ మాటను ఎవరు నమ్మలేదు. యెషయా గారి గ్రంథంలో ప్రవచనం ఉన్నప్పటికీ మరియమ్మను అంత ఈజీగా భర్త నమ్మలేదు. ఇప్పుడు యోసేపు గారు నమ్మాలనంటే ఎవరు దిగి రావాల్సి వచ్చింది? పైనుంచి దేవదూత వచ్చి చెబితే కానీ యోసేపు గారికి మరియమ్మ మీద నమ్మకం కుదరలేదు. మొట్టమొదట మరియమ్మ ఇంటి పరిస్థితి నేను చెబుతున్నాను. ఇప్పుడు అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఒక యోహాను గారికి అప్పగించవలసిన అవసరం ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే మరియమ్మ గారి కుటుంబ పరిస్థితి ఇక్కడ మనకు తెలియాలి. ఏంటి ఆవిడ కుటుంబ పరిస్థితి? సమాజంలో ఆవిడ పరిస్థితి ఏంటి? వెరీ గుడ్. దేవదూత వచ్చి యోసేపు గారికి ఒక్కరికే చెప్పిందా, సమాజం అంతటికీ చెప్పిందా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందని? చెప్పండి. ఒక యోసేపు గారికి మాత్రమే చెప్పడం వల్ల యోసేపు గారు నమ్మారు. మరి సమాజం పరిస్థితి? వాళ్ళు నమ్ముతారా? చెప్పండి. వాళ్ళు నమ్ముతారా? యోసేపు గారి ప్రమేయము లేకుండా, భర్తతో పని లేకుండా ఆవిడ గర్భము ధరించింది, అది పరిశుద్ధాత్మ శక్తి అంటే సమాజంలో ఎవరు నమ్ముతారు చెప్పండి? ఏమీ లేకున్నా ఏదో ఉన్నట్టుగా మాట్లాడుకునే సమాజం నర సమాజం. కళ్ళ ముందు గర్భవతిగా ఆవిడ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు అసలు యోసేపు గారికి ఈ న్యూస్ ఎట్లా అందింది? మరియమ్మ గర్భము ధరించిందన్న వార్త యోసేపు గారికి ఎలా అందింది? ఎలా అంది ఉండొచ్చు ఆలోచించండి. సమాజంలో అప్పటికే మరియమ్మ గురించి చాలా హాట్ టాపిక్గా మాట్లాడుకుంటున్నారు. వివాహం అవ్వకముందే లేదా భర్తతో ఇంకా కాపురము కుటుంబం ఇంకా మొదలు కాక మునిపే గర్భం ధరించిందంటే సమాజం ఒక అబలను, ఒక స్త్రీని ఎంత దారుణంగా చూస్తుందో మీరు ఆలోచించండి. సమాజంలో మరియమ్మ పరిస్థితి బాగలేదు.
యేసుప్రభు తర్వాత ఆమెకు పిల్లలు పుట్టారు. యేసుప్రభు తర్వాత ఆమెకు పిల్లలు పుట్టారు. కానీ పిల్లలు పెరుగుతున్నప్పుడు కూడా సమాజం ఏమని అంటారో చెప్పండి ప్రాక్టికల్గా. వీళ్ళన్ననే ఆయన మరియమ్మ కొడుకు, మరియమ్మ మరియమ్మ కుమారుడు ఉన్నాడే నజరేతులో పెరిగిన ఆయన యేసుక్రీస్తట. వీళ్ళన్నయ్యనే, వీళ్ళన్నయ్యనే, వీళ్ళన్నయ్యనే. ఈ మాటలని ఎవరు వింటున్నారు? ప్రతిరోజు తోబుట్టువులు వింటున్నారు. తోబుట్టువులు యేసుప్రభు గురించి, మరియమ్మ గర్భం గురించి సమాజం అలా మాట్లాడుకుంటూ ఉంటే ఈ తోబుట్టువులు యేసుప్రభుని ప్రేమించారంటారా చెప్పండి? తోబుట్టుల గురించి చెబుతాను ఇప్పుడు. తోబుట్టువులు యేసుప్రభుని నమ్మలేదండి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో వీరి గురించి ఉంటుంది, చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం. యేసుప్రభు వారి కుటుంబ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియాలి. 7వ అధ్యాయము యోహాను సువార్త 3వ వచనం నుంచి చదువుకుంటే, ఆయన సహోదరులు ఎవరు? యేసుప్రభు తోబుట్టువులు. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళు, యూదయకు వెళ్ళు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? యేసుప్రభుని అంటున్నారు సహోదరులు. బహిరంగమును అంగీకరింపబడు గోరువాడెవడును తన పని రహస్యంలో జరిగించడు. నీకు పబ్లిక్ రికగ్నిషన్ కావాలా కదా. నాకు తెలుసు మీ గురించి, మాకు నీ గురించి బాగా తెలుసు. బహిరంగమును అంగీకరింపబడువాడు బడగోరువాడు. 10 మందిని గుర్తించాలని నువ్వు తిరుగుతున్నావు, మాకు తెలియదేంటి నీ గురించి? 10 మందిని నువ్వు గుర్తించాలి, మెడలో దండేయాలి, సన్మానం చేయాలి, 10 మందిలో ప్రతిష్ట పరువు రావాలి నీకు. దీనికోసం నీ ప్రాకులాట, మాకు తెలియదా నీ గురించి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? శిష్యులు కూడా చూస్తారు, బయటికి వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో అంటున్నారు యేసుప్రభుని. తర్వాత, నీవు ఈ కార్యములు చేయించిన ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుము. ఏంటండి ఇంటిలో పరిస్థితి ఆయనది? 5వ వచనం చదవండి. 5వ వచనం, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదండి. అది ఆయన కుటుంబ పరిస్థితి. యేసుప్రభుకి కుటుంబంలో కోఆపరేషన్ ఉందనుకుంటే పొరపాటండి, కుటుంబ పరిస్థితి ఏమాత్రం బాగలేదు. యేసుప్రభుని తోబుట్టువులు నమ్మలేదండి. యేసుప్రభుని తోబుట్టువులు నమ్మలేదు. భవిష్యత్తు నెరిగిన సుమయోను, ప్రవక్త అయినటువంటి సుమయోను బాలుడిగా పసిబిడ్డగా ఉన్నప్పుడు యేసుప్రభు, అప్పుడు మరియమ్మతో ఆయన అంటున్న మాట లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 33, 34, 35 వచనములలో మరియమ్మ గురించి ప్రవచనం ఎలా ఉందో చూడండి. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి, వివాదాస్పదమైన గుర్తుగా నీ కుమారుడు ఉంటాడమ్మా భవిష్యత్తులో మరియమ్మ అంటున్నాడు సుమయోను. వివాదాస్పదమైన గుర్తుగా, వివాదాస్పదమైన గుర్తుగా ప్రభు భవిష్యత్తుది. ఏంటా వివాదం? ఆయన పుట్టుకొక వివాదం. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన, పరిశుద్ధాత్మ శక్తితో ఆయన పుట్టాడన్న విషయం ఒక మరియమ్మకు తెలుసు, ఒక యోసేపుకు తెలుసు. కానీ సమాజం, ఆనాటి సమాజం ఎవరూ నమ్మలేదండి దీనిని. నమ్మనప్పుడు ఆవిడ పరిస్థితి, నమ్మనప్పుడు తోబుట్టువుల పరిస్థితి. ఎందుకు ఈ సహోదరులు ఆయన మీద పగ పెంచుకున్నారు మీరు ఆలోచించండి. సమాజంలో వారి కుటుంబ పరిస్థితి అది, అది అక్కడక్కడ జన సమూహాల మధ్య కూర్చొని బోధిస్తుంటాడే పెద్ద మనిషిగా. వీళ్ళన్ననే ఆయన, కాకపోతే అన్న కాదు, సొంతం అన్న కాదు, అన్ననే సొంతం అన్న కాదు అన్న మాటలు వినపడుతుంటే ఈ సహోదరులు రోజు రోజుకి రగిలిపోతూ ఆయనను చూసినప్పుడంతా గతం గుర్తుకొస్తూ తల్లిని కూడా నమ్మే పరిస్థితి లేదు సహోదరులది. ఒకవైపు మరియమ్మకు, మరియమ్మ గురించి ఏమంటున్నాడు కింద 35వ వచనములో, మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాడు ప్రవక్త. నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుపోతుంది. భవిష్యత్తులో నీ కుమారుడు వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు తల్లి, నీ పరిస్థితి కూడా బాగోదు. క్రీస్తును కన్నందుకు మరియమ్మకి ఈ లోకంలో మిగిలింది, ఈ లోకంలో మిగిలింది కన్నీరే.
కుటుంబ పరిస్థితి, ఎవరికి సపోర్ట్ చేయాలి తల్లి చెప్పండి. పెద్ద కుమారుడిగా దేవుని పనిలో ఉన్న యేసు ప్రభుకు సపోర్ట్ చేయాలా, ఆ తర్వాత పుట్టినటువంటి పిల్లలకు సపోర్ట్ చేయాలా? ఏంటి ఆవిడకున్న, ఆవిడ ముందున్న సవాల్ చూడండి ఎలా ఉందో పరిస్థితి. చాలా కుటుంబాలలో కూడా తల్లుల పరిస్థితి ఇలాగనే ఉంటుందండి. అటు భర్తకు చెప్పలేరు, పిల్లలకు చెప్పలేరు. నీ పిల్లలేంటి ఇలా తయారవుతున్నారని భర్త తననే అడుగుతాడు, ఏంటమ్మా నాన్న అర్థం చేసుకోడని పిల్లలు తల్లినే అడుగుతారు. అటు భర్తకు చెప్పలేక పిల్లలను చెప్పుక, భర్తను ఎదిరించలేక పిల్లలు కాదనుకోలేక, మ్యాక్సిమం చాలామంది కుటుంబాలలో తల్లుల పరిస్థితి ఇలాగనే ఉంటుంది. కానీ అవి చాలా చిన్నవి. కానీ మరియమ్మ ఎదుర్కొంటున్న సవాల్ చిన్నది కాదది, చిన్నది కాదు. ఒకరోజు యేసు ప్రభు వచ్చాడు ఇంటికి. ఆయన రాగానే, ఇంటికి రాగానే జనసమూహము ఆయన దగ్గరకు వచ్చేసింది. అప్పుడు వాక్యం చెబుతున్నాడు. వాక్యం చెబుతుండగా వీళ్ళకు భోజనం చేయడానికి ప్లేస్ దొరకలేదట ఇంట్లో వాళ్ళకి. అప్పుడు వీళ్ళు ఏం చేశారో చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయంలో కుటుంబ పరిస్థితి, యేసు ప్రభు యొక్క కుటుంబ పరిస్థితి. మార్కు సువార్త 3వ అధ్యాయం 29, 20, 21 వచనాలు చూద్దాం ప్రియులారా. మార్కు సువార్త 3వ అధ్యాయం 20, 21, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. ఎవరు ఎవరండి ఆయనను పట్టుకొని పోయింది? ఇంటివారు. ఏమనుకుంటున్నారు, ఆయన బోధిస్తుంటే జనాలు ఆయనను ఫాలో అవుతుంటే వీళ్ళేమనుకుంటున్నారు ఇంట్లో? బా ఎంత మంచి అన్నయ్య మాకున్నాడు అనుకోవట్లేదు వీళ్ళు. ఆయన మతి చలించి ఉన్నది, పిచ్చివాడు అనుకుంటున్నారు వీళ్ళు. పని లేదు, పాటు లేదు, ఒకసారి గలిలయ్య ఉంటాడు, ఒకసారి సమరయ్యలో ఉంటాడు, ఒకసారి యూదయ్యలో ఉంటాడు, అలా తిరగడం తప్పి దీనికి ఇంటి పనులు అంటే ఏమి కాబట్టదు అని ఒక పిచ్చివాడిగా కుటుంబ సభ్యులు ఆయనకు ముద్ర వేశారు. అది యేసుప్రభు కుటుంబ పరిస్థితి. కానీ యేసుప్రభు గురించి కుటుంబంలో అందరికంటే ఎక్కువగా బాగా తెలిసింది ఎవరో చెప్పండి? ఒక మరియమ్మ తప్ప, మరియమ్మ తప్ప. ఆయన గర్భంలో ప్రవేశింపక ముందే జరిగిన గబ్రియేలు దేవదూతతో వందినటువంటి సమాచారం ఆవిడకు మాత్రమే తెలుసు, కానీ ఎవరికి తెలుసు చెప్పండి? కుటుంబంలో పరిస్థితి బాగలేదు. ఆయనంటే తోబుట్టువులకు పడదు. అలాంటి సందర్భంలో ఒకరోజు యేసుప్రభుని చూడ్డానికి అని తల్లి వీళ్ళందరినీ వేసుకొని వెళ్ళింది. అప్పుడు ఒక శిష్యుడు యేసుప్రభుతో చెబుతాడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీకోసం ఎదురు చూస్తున్నారంటే అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడంటే, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అనేసరికి ఈ సహోదరులందరూ నీ తల్లితో ఏమంటారో చెప్పండి. మేము చెబుతూనే ఉన్నాం నీకు, నీ పెద్ద కొడుకు గురించి. మేమంటే నీ కొడుకు పడదు, అందుకే అతనన్నా మాకు పడదు. మేము రాము 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 అని బల్లబుద్ధి చెబితే నువ్వేమన్నావు? మీకు తెలీదు నాయన, నా పెద్ద కుమారుడు చాలా మంచోడని నీ చెట్టుకొని తీసుకుని వచ్చావు. చాలా అవమానం. ఇంతమందిలో ఏమన్నాడు ఆయన, ఎంతమందిలో ఏమన్నాడు నీ కొడుకు? ఎవరు నా తల్లి ఎవరు అంటే, నువ్వు తల్లివి కాదట, మేము ఆయనకు సహోదరులు కాదట. చాలా అవమానం. ఇంకొకసారి ఎప్పుడు కూడా నీ కొడుకు అని మా దగ్గర ప్రస్తావించకు, మమ్మల్ని పిలువకు, నువ్వు వెళ్ళకు. ఏమంటే కుటుంబంలో ఈ పరిస్థితి ఉంటుందంటారా ఉండదంటారా చెప్పండి? 100% అలాంటి పరిస్థితులలో చివరికి యేసు ప్రభుకు సమాజం ఏం ముద్ర వేసింది? ఆయన ఒక దేశ ద్రోహి. యేసు ప్రభు సిలువ ఎందుకు వేశారు? కైసరకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, యూదులకు రాజుగా అని చెప్పుకుంటున్నాడు గనుక. గనుక దేశద్రోహి, అందుకే సిలువ శిక్ష. దేశద్రోహి, నేరస్తుడు, దొంగ. ఈ మాటలన్నీ ఎవరు వింటున్నారు చెప్పండి? టీవీ ఛానల్స్ లేవు కానీ ఉన్నింటే ప్రతి మీడియా ఛానల్లో ఆ రోజు యేసు ప్రభు గురించి ఉండేది. ఛానల్స్ లేకపోయినా, న్యూస్ పేపర్లు లేకపోయినా ఆయన గురించి సమాజంలో ఎటువంటి మాటలు వినపడుతున్నాయో కుటుంబ సభ్యులందరూ వింటూనే ఉన్నారు. మర్చిపోకు, వింటున్నప్పుడు మరియమ్మకు వీళ్ళు ఏం చెప్పింటారో మీరు ఆలోచించండి. ఇప్పుడు నీ కొడుకు ఇంతవరకు దొరని, బోధకుడని, గొప్పవాడని దండలేసిన వాళ్ళు ఈరోజు సిలువ వేస్తున్నారు. చెబుతూనే ఉన్నాం వద్దు వద్దు వద్దు, కానీ దేవుడు అని ఆయన వెళ్ళాడు. ఈరోజు దొంగ దొంగ నీళ్ళు అంటున్నాను. ఈ పరిస్థితుల్లో తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఉందా సమాజంలో, బయట చెప్పు బజార్లు? గనుక మమ్మీ మమ్మీ నువ్వు వినాలి పిల్లలు మరియమ్మతో, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు గడప దాటకూడదు.
బయటికి వెళితే ఆయన గురించే, బయటికి వెళితే ఆయన గురించే. మనం వెళితే ఏమంటారు చెప్పండి, ఏమంటారు చెప్పండి, మనం చెప్పి మనం మాట్లాడుకుందాం, ఏమంటారు చెప్పండి వీళ్ళు బయటకు వస్తే ఇప్పుడు? వీళ్ళన్నయ్యే ఇప్పుడు సిలువ మోసుకొని వెళ్ళాడే, కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళారే, ఈ ఇంటి ఆయననే, ఈమె కొడుకే, చూడ్డానికి ఎంత పెద్ద మనిషిలా తిరిగాడు వదిన అని అంటారు పక్కన ఉన్న వాళ్ళు. ఏమంటే చూడ్డానికి ఎంత పెద్ద మనిషిలా తిరిగాడు. ఈరోజు ఇది పరిస్థితి, ఈ పరిస్థితిలో నువ్వు ఇల్లు దాటకూడదు అని మరియమ్మకు కండిషన్లు పెట్టింటారా పెట్టింటారా చెప్పండి? పెట్టింటారు. ఒకవేళ నీ కొడుకే కావాలని నువ్వు బయటికి వెళ్ళావా, నీ కొడుకే కావాలని నువ్వు బయటికి వెళ్ళావా? మమ్మల్ని మర్చిపో, మేము కావాలో నీ కుమారుడు కావాలో నువ్వు నిర్ణయించుకో. అప్పుడు ఆ తల్లి ఎంతటి భయంకరమైన క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొని ఉంటుందో మరియమ్మ తల్లి గురించి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చివరికి ఎవరు కావాలని బయటికి వెళ్ళిపోయింది చెప్పండి? యేసుప్రభు కావాలి. అలా యేసుప్రభు బయటికి వెళ్ళిపోయేసరికి కుటుంబ పరిస్థితిని అంతటిని ఎరిగిన కుమారుడిగా, పెద్ద కుమారుడిగా ఆయనకు అర్థమైపోయింది ఏమని, అమ్మ ఇక నువ్వు ఇంటికి వెళ్ళలేవని నాకు తెలుసు, కనుక ఈరోజు నుంచి ఇదిగో చెప్పండి ఇప్పుడు నీ కుమారుడు యోహాను, యోహాను అంటున్నాడు ఈవిడ ఈరోజు నుంచి నీకు తల్లి. యేసుప్రభుని అంగీకరిస్తే ఇంటివారు దూరం అవుతారా? ఇది ఆలోచించండి ఇప్పుడు, ఇది ఆలోచించండి. యేసుప్రభుని అంగీకరిస్తే ఇంటి వాళ్ళు దూరం అవుతారా? నాకు తెలిసిన ఎంతోమంది సోదరులు అండి, ఎంతోమంది సిస్టర్స్ అండి, వాళ్ళు పాపము క్రైస్తవేతర కుటుంబంలో నుంచి వచ్చింటారు. ఎవరో వాక్యం చెప్పారు, వీళ్ళు తెలుసుకున్నారు, అంగీకరించారు. అప్పుడు ఇంటి వాళ్ళు ఏమంటారు చెప్పండి? వాళ్ళ దేవుడు యేసుక్రీస్తు, ఆయన నువ్వెందుకు మొక్కుతున్నావు? ఎంతమంది కుటుంబాలలో ఈ పరిస్థితి లేదంటారు చెప్పండి? అవును, ఒకవేళ ఆ యేసుక్రీస్తే కావాలనంటే ఇంటి వాళ్ళని మర్చిపోన్న సవాళ్ళు కూడా ఎంతోమంది తల్లులకు, ఎంతోమంది అక్కచెల్లెళ్ళకు ఉన్నాయి ఈరోజు సమాజంలో, సోదరులకు. ఇది ఈరోజు సమాజంలో పరిస్థితి. కానీ మరియమ్మ కుమారుడు అయినప్పటికీ దేవుని కుమారుడిగా యేసుప్రభును చూసి ఎవరికి ఓటేసింది చెప్పండి? చివరికి యేసుప్రభుకి ఓటేసింది. చాలామంది ఈరోజు యేసుప్రభు అంటే ఇష్టం, చాలామందికి ఈరోజు యేసుప్రభు అంటే చాలా ఇష్టం, ఆయన మాటలు అంటే ఇష్టం, ఆయన వ్యక్తిత్వం అంటే ఇష్టం, ఆయన జీవితం అంటే ఇష్టం. కానీ ఆయనను అంగీకరించ లేదా ఆయన కోసం బ్రతకే పరిస్థితి ఉండదు. ఎందుకని అడిగితే ఇంట్లో ప్రాబ్లం. ఏమండి మీరు గమనించారు ఇలాంటి పరిస్థితులు ఎవరికిలో అయినా? యేసుప్రభు అంటే ఇష్టం కానీ బయటికి రాలేరు, యేసుప్రభు అంటే ఇష్టం చర్చికి రాలేరు, యేసుప్రభు అంటే ఇష్టం సభలకు రాలేరు, యేసుప్రభు అంటే ఇష్టం బైబిల్ పట్టుకోలేరు, యేసుప్రభు అంటే ఇష్టం బైబిల్ చదవలేరు. ఎందుకు? ఇంట్లో పరిస్థితి అలాగుంది. అలా చివరికి మూవ్ అయ్యి ముందుకెళ్ళి చివరికి ఏమైపోతుంది తెలుసండి? నీకు ఇంటి వారు కావాలా, యేసుక్రీస్తు కావాలా అన్న పరిస్థితి వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది ఎవరికి ఓటేస్తారు చెప్పనా? ఎవరికి ఓటేస్తారు? ఇంటి వారికే ఓటేసి ఇంటి వారిని గెలిపిస్తారు. కానీ పరిస్థితి అట్లా ఉంది కానీ నేను ఇంటి వాళ్ళకి తలదించక తప్పలేదు. అందుకే యేసుప్రభు దీని కొరకు మంచి మాట అన్నాడు. లూకాసు వార్త 18, మార్కులో కూడా ఉంటుందండి ఆ మాటను చూద్దాం. లూకాసు వార్త 18:29-30. దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటి నైనను, భార్య నైనను, అన్నదమ్ముల నైనను, తల్లిదండ్రుల నైనను, పిల్లల నైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్తలో కూడా చూద్దాం. మార్కు సువార్త 10, త్వరగా మార్కు సువార్త 10:28-29 చూసుకుంటే పేతురు గారు అంటున్నారు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితేమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసుప్రభు ఇలా అన్నాడు, నా నిమిత్తమును, తర్వాత సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇక్కడ హింసలతో పాటు నూరంతలుగా రాబో లోకమందు నిత్య జీవమును పొందునని. పెద్ద మాట, చాలా పెద్ద ఉంది వాక్యం అది. ఇక్కడ మీరు ఆలోచించవలసింది, యేసుప్రభును నమ్ముకుంటే, యేసుప్రభును అంగీకరిస్తే కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలుసండి?
ఇంటి వారు కూడా నీకు విరోధులయ్యే అవకాశం ఉంది, అది మీరు గమనించండి. ఇంటి వారు నాకు దూరం అవుతున్నారు కదా అని ఒకవేళ మీరు ఆయనను మీరు తిరస్కరించారో, ఆయన గురించి మీరు సిగ్గుపడ్డారో, రేపు పొద్దున పరలోక రాజ్యంలో నిన్ను తీసుకున్నట్టుగా ఆయన కూడా చెప్పండి సిగ్గుపడతాడు. అందుకే భవిష్యత్తు ముందే చెప్పాడు. లూకాసు వార్త 12 కూడా ఒక మంచి మాట అంటాడు, చూద్దాం ప్రియుల. లూకాసు వార్త 12 49 నుంచి చదువుకుంటే నేను చదువుతాను. 49 నుంచి చదువుకుంటే లూకాసు వార్త 12:49 నుంచి, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, 51 వచ్చిన, నేను భూమి మీద సమాధానము కలగజేయవచ్చి తినని మీరు తలంచుతున్నారా? కాదు, భేదమునే కలగజేయవచ్చి తిని. అంటే ఏదో గలాటలు గొడవలు పెట్టడానికి కాదండి. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి, బా ఎంత చక్కని మాట, నన్ను నమ్ముకుంటే ఇంటి పరిస్థితి ఇలా ఉంటుందని భవిష్యత్తు చెప్పాడు ముందే. ఏమంటున్నాడు? ఒక ఇంటిలో 5 వేరుపడి, ఇద్దరికి విరోధముగా 3, 3కి విరోధముగా 2 ఉందరు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికి, అత్త కోడలికి, కోడలు అత్తకును విరోధులుగా ఉందరు. అంటే ఈరోజు కుటుంబాల్లో జరిగే సమస్యలన్నింటికి ఇది కారణం అనుకోకండి. వాళ్ళు కొని తెచ్చుకున్న కష్టాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ చెబుతున్నది, నన్ను అంగీకరిస్తే కుటుంబంలో 2 విడిపోయే పరిస్థితి కూడా ఉంది. నీకు కుటుంబ సభ్యులు కావాలా, యేసుప్రభు కావాలా? అంటే కుటుంబాన్ని వదిలేయమని చెప్పట్లేదు, కానీ నీ మనసులో ఎవరికి స్థానం ఎక్కువ ఇవ్వాలి? ప్రభువుకే. ఆ యేసుప్రభు కంటే నీ మనసులో ఎవరికైనా స్థానం ఇచ్చావా? ఆయన ప్రేమకు మనము పాత్రులు కాము. మరేమ్మ పరిస్థితి ఆలోచిస్తే, కుటుంబ సభ్యులు ఒకవైపు, దేవుని కుమారుడు వరపుత్రుడు యేసుప్రభు ఒకవైపు. ఎవరికి ఓటేసింది చివరికి ఆవిడ? దైవ కుమారుడు వరపుత్రుడైన యేసుప్రభుకే ఓటేసింది. అందుకే ఇంటిలో స్థానం పోగొట్టుకుంది. మనం కూడా ప్రభువుని అంగీకరిస్తే ఇంటిలో స్థానం పోగొట్టుకునే అవకాశం కూడా చాలా సందర్భాలలో ఉంటాయి. అయినప్పటికీ మనం నిలబడగలిగితే దేవుడు అన్నింటినీ చక్కబెడతాడు. వెళుతూ వెళుతుకుంటూ తల్లికి ఒక మంచి సిద్ధపాటును, విడిదిని ఏర్పాటు చేసి వెళ్ళిపోతున్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ప్రిలారా, మా తల్లి కాదు అని యోహాన్ అనలేదు, అంగీకరించాడు. ఎందుకంటే దేవునిని అంగీకరించిన వారిని మనం కూడా అంగీకరించాలి, దేవునిని అంగీకరించిన వారిని మనం కూడా స్వీకరించాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఈ 3 మాటలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకవేళ క్రీస్తును అంగీకరిస్తే మన పరిస్థితి చివరికి కుటుంబానికి కూడా దూరమయ్యే పరిస్థితి, కుటుంబ సభ్యులు కూడా మనకు వ్యతిరేకులుగా నిలబడే పరిస్థితి వస్తుంది. ఆయన పునరుత్నాన్ని లేచిన తర్వాత ఈ సహోదరులు రియలైజ్ అయ్యారు, తర్వాత సంగతి. కానీ చనిపోయేంతవరకు వీళ్ళు విరోధులుగానే బ్రతికారు. కనుక ఐహిక విచారాల కోసము, ఈ కుటుంబ ప్రలోభాల కోసము ప్రభువుని దయచేసి ఎవరు తిరస్కరించారు? ఈరోజు కాకపోతే రేపైనా వీళ్ళు తెలుసుకుంటారు. యేసుప్రభు తర్వాత పుట్టిన తోబుట్టువులు తర్వాత తెలుసుకున్నారా లేదా? తర్వాత మనం చూసుకుంటే తర్వాత తెలుసుకున్నారు. తెలుసుకునేంతవరకు మీరు ఓపిక పట్టాలి, ఓపిక ఉండాలి. ఈ 3 మాటలు, ఈరోజు మనం విన్న మాటలు ఈ సమస్యలు ఉన్న వారికి దయచేసి మీరు అందించండి. దాని వలన వారు కూడా ఆదరణ పొందుతారు. యేసుప్రభు కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అదేదో మీ ఇంట్లోనే ఉందని మాత్రం దయచేసి అన్నాను. ఆయన పరిస్థితి కూడా అలాగనే ఉంది, కానీ ఆయన నిలబడ్డాడు. మరి అమ్మ నిలబడింది, మనము నిలబడాలి అని మనం పంచుకుంటే కొన్ని ఆత్మలు ఆదరణ పొంది దేవునిలో బలంగా నిలబడుటకు అవకాశం ఉంటుంది. మిగిలిన మాటలు 4 మాటలో మాట్లాడుకుంటాను. థ్యాంక్ యూ.